నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారా న్యూమనాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీ జాతకంలో ఉండే సమస్యలు దోషాల గురించి తెలుసుకోవాలా బ్యూటీ టిప్స్ ఆరోగ్య సమస్యలు ఆన్లైన్లో మనీ మేకింగ్ ఎలాగా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డిజైన్ మల్టీమీడియా లాంటి కోర్సులతో పాటుగా యోగా వెయిట్ లాస్ మజిల్ బిల్డింగ్ కోసం మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి అలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ సన్ రైజ్ టీవీ డాట్ ఎన్ అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల మీనరాశి రాశి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమహి ఓ రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల మీనరాశి ఫలితములు మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా విజయం చేకూరుతుంది గౌరవ ప్రతిష్టలు బాగా కలుగుతాయి సంతాన సౌఖ్యం ఉంటుంది ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది సంతోషంతో కాలం గడుపుతారు స్నేహితులు బంధువర్గం వాళ్ళ యొక్క ఆ మన్నల్ని పొందగలుగుతారు శరీర ఆరోగ్యం బాగానే ఉంటుంది ధనధాన్య వృద్ధి ఉంటుంది మనస్సు చాలా ప్రశాంతంగా మనో నిశ్చలతను పొందుతారు అభీష్ట సిద్ధి ఉంటుంది అంటే మీరు ఏదైనా కోరికలు కోరుకుంటే కొన్ని కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి విజయవంతంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉంటారు ఉద్యోగులకి చాలా మంచి కాలం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి విశేషాలు ఉన్నాయి అయితే సబ్జెక్టు మీ ఒరిజినల్ జాతకంలో ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అసలు వ్యాపారం చేస్తారా ఉద్యోగం చేస్తారా అక్కడ ఏ విధంగా ఉన్నది అవన్నీ కూడా బేరేజ్ వేసుకుని ఇక్కడ కూడా కొంత అవకాశాలు ఉన్నాయి భూగృహ లాభాలుంటాయి వ్యాపారస్తులకి చాలా మంచి సమయం మంచి లాభాలు వస్తాయి విద్యార్థులకి కూడా వాళ్ళు మంచి ర్యాంకుల్లో ఉత్తీర్ణులు అయ్యి వాళ్ళు అనుకున్నటువంటి యొక్క వి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల యొక్క మనల్ని పొందగలుగుతారు అంటే బాగానే ఉంటుంది వాళ్ళు మెచ్చుకుంటారు పై వాళ్ళు మెచ్చుకుంటారంటే వీళ్ళు కూడా వర్క్ జాగ్రత్తగా చేసుకుంటారని సంవత్సరంలో వాళ్ళ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాయటానికి ఒక నిర్ణయమైనటువంటి ఒక నిర్ణయాన్ని ఒక అభిప్రాయానికి పై అధికారులు వస్తారు ఉద్యోగస్తులకి వారి పై అధికారికి వారి మీద వారి పై అధికారికి వీరి మీద ఇలా మంచి అలాంటి అవకాశాలకు ఇప్పుడే నాంది పలుకుతుంది వ్యవసాయదారులకి పంట దిగుబడి బాగానే ఉంటుంది కళాకారులకి స్త్రీలకి చాలా యోగదాయకమైనటువంటి యొక్క కాలం తర్వాత వైద్యం న్యాయవాద వృత్తుల వారికి పర్వాలేదు లా పారిశ్రామికవేత్తలు ఉంటారే వాళ్ళకి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఇప్పుడిప్పుడే ఇక లాభాల బాడిలో పయనిస్తూ ఉంటారు వాళ్ళు చేతి వృత్తి పని వాళ్ళందరికీ కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది సంతానం వలన మంచి సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ వీళ్ళకి అంటే భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళకి వాళ్ళు ఒకొక్కళ్ళొకడు సహకరించుకుంటే మంచి సంతోషకరమైనటువంటి యొక్క వార్తలు వింటూ ఉంటారు కోర్టు వ్యవహారాలు అతికితే ఏదైనా కోర్టులో మనం ఎవరైనా వేసినటువంటి వాళ్ళకి అందరికీ కాదు వేసినటువంటి వాళ్ళకి అది వ్యవహార జయం లభిస్తుంది ఆర్థిక లాభాలుంటాయి మన తలచినటువంటి యొక్క కార్యములు నెరవేర్తాయి తర్వాత మీ మాటకు ఎదురు ఉండదు అంటే అంతకైతే మీ మాటలు వినియోగం ఉండడు కానీ ఈ నెలలో మాత్రం తప్పకుండా మీ మాటకి చెలుబాటు అవుతుంది అన్ని చోట్ల కూడా పట్టిందల్లా బంగారమా ఇది కొద్దిగా కాస్త ఎగ్జాజరేటెడ్ వరుడు అయినప్పటికీ కూడా అంటే అంత శుభదాయకంగా ఉంటుంది అని అర్థం అన్నట్టుగా ఉంటుంది దైవ సంబంధమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది మీలో ఆదాయం బాగా ఉంటుంది ఇన్ని కార్యక్రమాలు చెప్పాం మీకు అనుమానం వస్తుంది కదా న్యాచురల్గా ఎవరికి నాకైనా వస్తుంది మీకైనా వస్తుంది ఏమంటే ఇన్ని చెప్పారు అన్ని అవన్నీ నిజంగా నెరవేరుతాయా అసలు మీరెట్లా చెప్పారు ఏదో ఒరిగ నోటు వచ్చింది చెప్పేస్తున్నారా లేకపోతే ఏమన్నా దీనికి ఏదన్నా ఒక ప్రామాణిక ఏమైనా ఉందా అని కూడా అంటే సంతోషకరమైనటువంటి యొక్క వార్తలు మీరు విన్నారు కాబట్టి ఇది నిజమైతే బాగుండు గురువుగారు జాగ్రత్తగా చూసే చెప్తారనుకో అయినప్పటికీ కూడా ఒక మాట సందేహ నివృత్తి చేసుకుందామని మీకు అందరికీ కలగడం సహజం దానికి నేను సమాధానం మీరు చెప్పాలి అడిగినా అడగకపోయినా చెప్పాల్సిన ధర్మం నాకు ఉంది కాబట్టి వివరణ ఇస్తున్నా చూడండి సర్వసుడైనటువంటి యొక్క గురువుగారు రాజస్థానంలో ధనుర్ రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేయటం చాలా సుఖప్రదము అంటే గురువుగారు అన్నారు కదా గురువుగారు ఎప్పుడు ఎక్కడ సంత సంచారం చేస్తున్నారు ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నారు ధనుర్ రాశికి ఎవరు గురువుగారే ఇప్పుడు మీరు చెప్పేటువంటి మీ రాశి ఏమిటి మీనరాశి మీనరాశికి అధిపతి ఎవరు గురువుగారే అంటే ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్న మీనరాశికి అధిపతి కూడా గురువే కా రెండు రాశులు ఆయనవే ధనుర్ స్వక్షేత్రం మరి బాగా ఎలా ఉంటుందండి అసలు ధను గురువు గారు ఇది వేటి వేటి మీద ఆధిపత్యం దానికి ఆయన ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు పెళ్లి పేరెంటాలవి చేసేటువంటి వాడు గృహ నిర్మాణ గృహం ఏదైనా కట్టుకోవాలంటే ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఇవన్నీ ఆయనవేగా ఇప్పుడు ఇందా చదివినవన్నీ ఆల్మోస్ట్ ఆల్ అవేగా అంటే ఇంట్లో గృహకార్యాలు కలిసి రావడం అనేటువంటిది విద్య విద్య అతని మంచి మాట తీరు కూడా ఉంటుంది పూర్వం కొద్దిగా చికాక్గా ఉండి ఏదో మాట్లాడుతూ ఉంటారు ఈ నెలలో కాస్త సంభాషించుకుని కాస్త ఆ సంయమనం పాటిస్తూ మాట్లాడతారు అందువల్ల మీ మాటకి వెలివిచ్చి అందరూ కూడా బంధుమిత్రులు అందరూ కూడా మీకు మీ మాటకి విలువనిస్తారు అనేటువంటి చెప్పింది అందుకనే అన్ని రకాలైనటువంటి యొక్క శుభ ఫలితములు కూడా గురువు గారు రాశిలో ఉండి మీనరాశికి అధిపతి అయినటువంటి వాడు కాబట్టి అన్ని శుభ ఫలితాలు ఇస్తాడు ఈ నెలలో తప్పకుండాను కాబట్టి గురువు యొక్క ఆ కారకత్వం మూలంగా ఈ శుభములన్నీ కూడా మీకు జరుగుతాయి అని గంటాబంగా చెప్పవచ్చు ఇంకా తర్వాత ఇంకా విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి కదండి మరి అవి కూడా ఏమిటి అలా చెప్పారు అని సెప్టెంబర్ నెల అంతా కూడా శని దేవత శనిదేవుడు ఎక్కడున్నాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో సంచారం అయితే మకర రాశి మీన రాశి వారికి అంటే మీ రాశి వారికి ఈ మకర రాశి ఏమవుతుంది అని మకర రాశి లాభరాశి అవుతుంది అంటే శని మీకు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే బాగానే ఉంటుంది కదండి మనం చూహల్లో ఏం ప్రార్థన చేస్తాను నేను భగవంతుడా ఈయన ఆ గ్రహాలన్నీ కూడా ఏకాదశం అంటే లాభం లాభస్థానంలో ఉంటే ఏ ఫలితాలైతే ఉంటాయో ఆ ఫలితాలు ఈ రాశివారికి సంప్రాప్తి చేయవలసింది అని చెప్పనని ప్రార్థన చేస్తూ సుఖనో భవంతు అంటాను కదా అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు శని లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఏం చెప్పుకోవాలి అన్నిటా లాభంగా ఉంటుందని చెప్పాలి కనుకనే అన్ని విశేషాలు మొట్టమొట్టలో చెప్పుకొచ్చాను నేను కాబట్టి శని సంచారం మూలంగా లాభంలో సంచారం మూలంగా చాలా విశేషమైనటువంటి ఫలితాలు శని దేవుడు మూలంగా మీరు అనుభవించబోతున్నారు సెప్టెంబర్ నెల అంతా కూడా అంతటితో ఆగలా ఇంకా మరి శని ఇంకా ఏ విధంగా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడంటే టీవీ మన సన్రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకి నేను చెప్పక్కల్లా మీకే తెలుసు ఒకవేళ నేను పొరపాటు నేను చెప్పినప్పటికి కూడా మీరు సరిచేయగలరు చాలా కాలం బట్టి మనం చెప్పుకునేదే మూర్తిమంతం మీద మన ఛానల్ ఒకటే మూర్తిమంతం మీద చెప్తుంది నేను మేన అలా మొద మొట్టమొదటి నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి అలాగే చెప్తూ ఉన్నాను అందువలన మీకు బాగా తెలుసు కనుక శని సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అత్యంత శుభదాయకంగా ఉంటుంది అని అర్థం ఇప్పుడు శని యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శని వాయుతత్వం వాడు వాయుతత్వం అంటే ఇప్పుడు మనం పీల్చేయగాలి వదిలేయగాలి అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనమాట ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయించేవాడవుడు వాయుతత్వం కదా శని కాబట్టి శని దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే మనం గాలి పీల్చుకోగలం గాలి వదలగలం ఒక ముక్కు దెబ్బడేసిందండి ఈ ముక్కు దెబ్బడేసిందండి అబ్బా సబ్బు చేసిందండి ఏమి అసలు గాలే పీల్చుకోలేకపోతున్నారంటే శని అనుగ్రహం తక్కువగా ఉందని అర్థం ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ జాతకాల్లో కనుక సరిగా లేకపోతే ఈ గోచారమే కాదు జాతకాలలో కనుక శని సరిగా లేకపోతే వాళ్ళు గాలి పీల్చుకోవడం వదలటం కూడా చేయలేరు అంటే ఏంటన్నమాట ఒబ్బస వ్యాధి ఉంటుందని అర్థం అంటే ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లెస్ అవుట్పుట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్ అందువల్ల వాళ్ళకి ఉచ్ఛ్వాస నిశ్వాసలో తేడా ఉంటుంది కాబట్టి దానికి వాళ్ళకి ఈ లంగ్స్ సరిగా పనిచేయవు లంగ్స్ సంబంధించినటువంటి అనారోగ్యం ఏర్పడుతుంది అలాగే వాళ్ళకి బ్రాంకైటిస్ వస్తుంది అది కూడా ఈ ఇంటేకు అవుతుంది దీని మూలంగానే జరుగుతుంది ఇంకా ఇంకా ఏమిటి శని చేసేటువంటిది అంటే తమక శ్వాసనిస్తారు ఆయుర్వేదంలో తమక శ్వాస అంటాడు నేను ఆయుర్వేదం చదవకుండా ఆయుర్వేద విద్యార్థిని అదొక గమ్మత్తు ఆ పరిభాష అలా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు కూడా గత ఆ తమక శ్వాస రావటానికి కూడా ఆ కారకుడు ఈయనే శని వాయుతత్వం కదండి ఆయన తత్వమే వాయుతత్వం కాబట్టి ఆయన యొక్క కృప ఉంటేనే మన ఆయుర్దాయాన్ని మనం అనుభవించగలుగుతాం ఆయుష్కారకుడు శని ఆయన ఆయన యొక్క కటాక్షం లేకపోతే మనం ఇప్పుడు నేను ఏదో చెప్తూ ఉన్నాను అశేషమైనటువంటి ప్రేక్షకులు వింటూ ఉన్నారు చూస్తున్నారు మరి అయినప్పటికీ కూడా మన ఇద్దరికీ కూడా మనం గాలి పెరుస్తున్నాం వదులుతున్నాం అది ఆటోమేటిక్గా మనకు తెలియదు అది జరిగిపోతూ ఉంటుంది దాన్ని అపజప అజప గాయత్రి మంత్రం అంటారు దాన్ని అలా జరుగుతూనే ఉంటే ప్రతివాడికి ఉంటుంది అది దానికి ఏమి భేదాలయంలో అందరికీ జరిగింది పసిపిల్ల బాలాది నుంచి బుద్ధుడు దాకా అందరూ కూడా ఆయన తుది శ్వాస విడిచాడండి అంటాడు అంటే ఏంటి మళ్ళా శ్వాస లేదుగా అంతే పై వెళ్ళిపోయాడని అంటే ఆ శ్వాస మీద అధికారం ఎవరికి ఉంది అంటే శనిదేవుడికి ఉంది అందుకనే శని అనుగ్రహం శని ఇప్పుడు మనకి ఏం నాడు శనో లేకపోతే అర్ధాష్టం శనో శో పన్నెండులో ఉన్నాడు ఎక్కడైనా ఉండనివ్వండి నేను మనం చేసేది ఒకటి మీకు అందరికీ కూడా నేను ఆచరిస్తున్నది ఏంటంటే శని శని గురించినటువంటి యొక్క భయం లేదు ఎప్పుడంటే శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి శనిదేవుని అనుగ్రహం ఎలా లభిస్తుంది మనకి ఆయన తత్వం ఏంటి వాయుతత్వం అంటే వాయుదేవుణ్ణి మనం ఆరాధించాలి ఎట్లా ఎలా ఆరాధ ఎలా శనిదేవుణ్ణి మనం సాటిస్ఫై చేయాలంటే ఆయన కటాక్షాన్ని పొందాలి అంటే పొద్దున్నే లేచి ప్రత్యూష పవనాంకురములు వేడు అన్నాడు పెదన అంటే ఆ సమయంలో ఆ పిల్ల వాయువులు వీస్తూ ఉంటాయి తెల్లవారుసేమన ఆ తెల్ల తెల్లవారితో ఉండంగా ఆ సమయంలో మనం కూర్చుని ఆ ధ్యాన యోగంలోకి వెళ్ళి ఆ యోగాస్థానం చేస్తే ప్రాణాయామం చేస్తే గాలి పేల్చడం మెల్లిగా వదలటం పేల్చడం వదలటం స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అదే శని మనం ప్రార్థన చేసినట్టు లెక్క మీరు ఏదో తైలా తైలాభిషేకాలు చేయండి ఏమన్నా చేయండి అది మంచిదే అది భాగ్యమైనటువంటిది కానీ అంతరంగంగా భక్తి శ్రద్ధలతోటి శనిదేవుణ్ణి మనం ఆరాధించడం అంటే మనం ప్రాణాయామము యోగ సాధన చేయటమే శనిదేవుణ్ణి ప్రార్థించటం తప్పకుండా కటాక్షిస్తాడు మీకు ఏలనాడు శని దోషాలు లేవు అర్ధాష్టమి శని దోషాలు లేవు అష్టమ శని దోషాలు ఏ దోషాలు ఉండవు శనిదేవుణ్ణి కనుక మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆ ఉపాసన ఏంటి అంటే ఉత్సవా మనం యోగ యోగాభ్యాసం చేసుకోవడమే గాలి పేల్చడం వదలటం ప్రాణాయామ క్రియ చేసుకుంటూ ఉంటే ఆయన సంతోషిస్తాడు ఆ పని అందరూ కూడా చేద్దాం అప్పుడు శని ఎక్కడ ఉన్నాడనేటువంటిది మీరు ఏ పంచాంగంలో చూసుకోక ఎక్కడైనా ఉండడండి మనకు అనవసరం మనం ఆ ప్రాణాయామం చేసుకుని యోగ సాధన చేసుకుంటే ఆ శని మనకి సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు అని మనం చేస్తున్నాం ఇంకా ఏమిటి శని శని ఏంటి అంటే నరముల మీద కూడా పనిచేస్తాడు నరములు కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి ఆయన ఆయనది ఆ శాఖ నర అంటే నరముల మీద ఒత్తిడి తీసుకొస్తాడు అది టెన్షన్ అనమాట టెన్షన్ ఆర్ డిప్రెషన్ అది శని శని యొక్క ప్రభావం ఉంటుంది అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండదు ఎప్పుడు మనకు ఐసోలేట్ అవుతుండదు పెరుగుతుండదు లేదా తరుగుతుంటుంది ఆ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి వాడు శనిగ్రహం ఇప్పుడు మనం ప్రాణాయామం చేసుకుని యోగ సాధన చేసామనుకోండి వాడు ఎక్కడ ఒత్తిడి తెస్తే మాత్రమే మళ్ళీ ఆయన అనుగ్రహంతో అవన్నీ పోతాయి విష్ణు సహస్రామంలో ఏమన్నా అండి భయాకృత్ భయనాశనహా భయాన్ని కలిగించేవాడు వాడే మళ్ళా నా ఆ భయాన్ని తొలగించేటువంటి వాడు వాడేనని చెప్పలా దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా చెప్పుకోవాలి ఇక్కడ అంతే ఆయన పరిస్థితిని బట్టి ఆయన ఈ శని వాయుతత్వంలో మనకి లోపాలు కలిగించినప్పటికీ మళ్ళా మనం ఆయన్నే ఆరాధన చేస్తే ఏ దోషం లేకుండా చేస్తాడు అది నేను ముఖ్యంగా మనం చేసేది ఈ రాశి ఫలాల్లో ఈ రోజున మీనరాశి వాళ్ళకి అన్ని రాశుల వాళ్ళకిను మీనరాశి వాళ్ళకి కూడా మీకు ఆనందంగా ఉన్నాడు శని కాబట్టి మీకు ఇటువంటి అనారోగ్యాలు ఏమి రావు బీపీలు వన్ ట్వంటీ బై ఎయిటీయే ఉంటుంది ఇంకా ఏమీ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఆ పొద్దున్నే లేచి ఆ ప్రాణాయామం చేసుకోండి చక్కగా యోగ సాధన చేసుకోండి అవి మంచి ఫలితాలను ఇస్తాయి అయినప్పటికీ కూడా మీకు ఈ ఈ యొక్క సెప్టెంబర్ నెల అంతా కూడా చాలా విశేషంగా ఉన్నాడు శని మీకు యోగదాయకంగా ఉన్నాడు ఇప్పుడు మిథున రాశిలో ఇంకో గ్రహం సంచారం చేస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను ఇందాక మీకు ఈ నెలలో జరగబోయేటువంటి యొక్క తక్కడి ముఖ్య కార్యక్రమాలన్నీ కూడా చదివాను అది చాలా ఆనందపడ్డాను మీరు అందరూ కూడా దానికి ఎందుకు అలా జరుగుతుందో ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని ఇస్తున్నాను అందులో మళ్ళీ ఇప్పుడు రాహుగ్రహం రాహు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు రాహు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశిలో సంచారం మిథున రాశి అంటే మేనరాశికి మిథునం నాలుగు అవుతుంది నాలుగింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీనరాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఎక్కడున్నాడని చెప్పుకున్నావు ఇందాక ధనుర్ రాశిలో ఉన్నాడని చెప్పాను ధనుర్ రాశికి మిథున రాశి ఏడవ రాశి అవుతుంది అంటే ధనుర్ రాశిలో ఉండేటువంటి యొక్క గురువు గారు ఈ రాహువుని వీక్షణ చేస్తూ ఉన్నాడు ఆ గురువుగారి యొక్క రాశే మేన రాశి కాబట్టి రాహు యొక్క సంచారం మీకు ఎట్టా ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఎందుకంటే రాహువు యొక్క రాహువుని గురువుగారు వీక్షించడంతో సప్తమ దృష్టితోటి వీక్షించడంతో అక్కడ ఉండేటువంటి యొక్క రాహు యొక్క ప్రభావం చాలా తగ్గుతుంది చాలా అవుతుంది అందువలన రాహువు మీకు ఉపయోగపడతాడు రాహు యొక్క పవర్ డిమినిష్ అవుతుంది అందువలన మీనరాశి వాళ్ళకి రాహు యొక్క ప్రభావం సెప్టెంబర్ నెలలో చాలా 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 తక్కువగా ఉంటుంది శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి ఆయన కారకత్వాలు ఏమిటి రాహువి రాహు ఏంటి అంటే బద్ధకం ఎక్కువ చాలా ఐదింటికి వెళ్ళా లేచి మనం ప్రాణాయామం అది కూడా చేస్తూ అని చెప్పిన అలారం కూడా పెట్టుకుంటాను కానీ అలారం మోగుతుంది కానీ దాన్ని పక్కన కొట్టి చేసి ఆగి పడుకుంటాం మళ్ళీ ఎనిమిదింటికి కానీ లేవలే అది అది రాహు బద్దకాన్ని ఎక్కువగా క్రియేట్ చేస్తాడు బద్దక ఉంది అంటే రాహు పనిచేస్తున్నాడు అని అర్థం మన మీద అందువల్ల దాన్ని వదిలించుకోవాలి అది కారకత్వం రాహు ఇది తర్వాత ఈ జాయింట్ మోకాళ్ళు కానీ మోచేతులు కానీ ఈ మెడ దగ్గర స్పాండులైటిస్ ఏదంటారే అలాంటి అది కానీ ఇవన్నీ కూడా ఆయనవే మా గియముకలు ఏళ్ళు కండరములు ఇవన్నీ ఆయన మీద పాదములు అవి ఆయనవే ఆయనదే పోర్ట్ఫోలియో ఇంకా రాహు ఆడవాళ్ళకైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తాయి అంటే వాళ్ళకి ఋతుక్రమం నెలసరి ఆలస్యం అవుతూ ఉంటుంది ఇలాంటివి తర్వాత ఇంకా బాగా అసలు అసలు ఏమీ పుట్టినప్పుడు కూడా జాతకంలో కూడా రాహువు బాగోకపోతే గోచారం కూడా బాగోకపోతే థైరాయిడ్ కూడా ఇస్తాడు మీకు ఆ బాధలేదు ఈ రాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉన్నాడు రాహు ఫలితాలు చక్కగా ఉంటాయి ఇంకో శుభవార్త ఏంటంటే మీకు ఈ రాశి వాళ్ళకి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున రాహువు మారుతున్నాడు ఇప్పటికే బాగా ఉన్నది మీకు రేపు ఇరవై మూడు దగ్గర నుంచి రాహు యాంటీ క్లాక్ వైజ్గా వాళ్ళు తిరుగుతారు కాబట్టి రాహుకేతువులు రాహు మధు మిథున రాశిలో నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు వృషభ రాశి రాహుకి రాశి ఆయన ఎలా ప్రవేశం చేస్తున్నాడు మీ రాశికి ఒక్కొక్క రాశికి మూర్తిమంతం తేడా వస్తుంది ఎలా ప్రవేశం చేస్తున్నాడు అంటే రజితమూర్తిగా ప్రవేశం చేస్తూ ఉన్నాడు రాహువు వృషభ రాశిలో రాశిలో కాబట్టి మీ రాశికి ఒకటిన్నర సంవత్సరం రాహు అక్కడే ఉంటాడు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు దగ్గర నుంచి ఇప్పటికే బాగున్నాయి ఇంకా నుంచి ఇంకా దిగుణీకృతంగా ఉంటుంది మీకు అది రాహువు వలన మీకు శుభవార్త ఇంకా మిగతా విశేషాలు ఇరవై మూడు నుంచి మారుతాడు కాబట్టి అక్టోబర్ నెలలో ఇంకా ఎక్కువ ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటిది మనం ఆ రాశి ఫలితాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం కేతువు కేతు ఇప్పుడు ధనుర్ రాశిలో సంచరిస్తూ ఉన్నారు ధనుర్ రాశి అంటే అర్థం ఏంటి ఇందాకనే మనం ఇందా మనం చెప్పుకున్నాం ధనుర్ రాశి అంటే పదవ రాశి రాజస్థానం అవుతుంది అక్కడ లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కేతు లోహమూర్తిగా సంచరించేవాడు మనకి ఏమంత పెద్ద అనుకూలంగా ఉంటాడు అండి అని మీరు ఈ పాటికీ అర్థమైపోతుంది అయితే ఆ ఒక్క కోణమే ఆలోచించడానికి అవకాశం లేదు ఇంకా ఏమిటి అక్కడ గురువు గారు ఉన్నాడు మీ రాశి మీనరాశి రాశ్యాధిపతి అయినటువంటి గురువు గారు కేతుతో కలిసి ఉన్నాడు కేతువు ఛాయాగ్రహం వాడికి వాడికి ఏవి ఏ రాశులకి ఆధిపత్యం ఏం లేదు ఏ రాశిలో ఉంటే ఏ గ్రహంతో కలిసి ఉంటే వాడు చెప్పినట్టుగా కాస్త స్థితిని బాగు చేయటమో చడగొట్టమో ఏదో చేస్తాడు పరిస్థితిని బట్టి అందువలన ఆధ్యాత్మికతను ఎక్కువగా ఇచ్చేటువంటి వాడు కేతు తర్వాత గుళ్ళు ఏదైనా అలాంటి ఏదైనా మంచి కార్యక్రమాల్లో పాల్గొందామా అనేటువంటిది లేకపోతే ఇంట్లోనే పూజలు చేసుకుందామా లేకపోతే ఈ స్తోత్రాలు గురుగారు చెప్తున్న పోనీ ఈ స్తోత్రాలు చదువుకుందామా అనేటువంటి ఆలోచన కలగనిస్తాడు కేతువు ఎందుకని గురువు గారితో కలిసి కాబట్టి గురువు మీ రాశికి అధిపతి కాబట్టి ధనుర్ రాశికి కూడా అధిపతి కాబట్టి గురు ఫలితాలనే కేతు కూడా ఇవ్వాల్సి ఉంటుంది శుభ ఫలితాలు ఇస్తాడు గురువు ఫలితాలు ఇందా మనం చెప్పుకున్నాం అవే కేతు కూడా ఇస్తాడు ఆధ్యాత్మికతను ఇస్తాడు కేతు మంచి పట్టుదల ఉంటుంది కార్య చేయిస్తాడు చివరికి ఇంకో శుభవార్త ఏంది కూడా ఏంటంటే ఇరవై మూడో తారీఖు నుంచి ఈ నెల ఇరవై మూడో తారీఖు దగ్గర నుంచి ఆయన వెనక్కి తిరిగి వృశ్చిక రాశిలోకి రాబోతున్నాడు వృషిక రాశి కేతువుకి రాశి అది ఆ వృత్క రాశి మీ యొక్క రాశి వారికి రాశి వారికి చాలా ప్రయోజనకారిగా ఉంటుంది అంటే అప్పుడు అక్కడ కూడా ఆయన రజితమూర్తిగా సంచారం చేయబోతున్నాడు కేతువు వృషిక రాశిలోకి ఆయనకి రాశి చాలా బాగా ఉంటుంది అంటే రాహుకేతువులు మీకు ఇరవై మూడు సెప్టెంబర్ దగ్గర నుంచి ఒక సంవత్సరంన్నర సుమారు నూట ఎనభై అంటే నూట సారీ పద్దెనిమిది నెలలు మీకు అక్కడే ఉండబోతున్నారు వీళ్ళిద్దరు కూడా మంచి శుభ ఫలితాలని ఈ సంవత్సరంన్నర మీరు అనుభవిస్తారు అది మీకు మీనరాశి వారికి చాలా గొప్ప శుభవార్త ఇక రవిగ్రహం ఎలా ఉన్నాడంటే సింహరాశిలో ఫస్ట్ హాఫ్లో సింహరాశిలో అది ఆరో ఆరో స్థానం అవుతుంది రవి యొక్క సొంత రాశే సింహరాశి కాబట్టి అది బాగా ఉంటుంది అక్కడ శత్రు క్షయం అంటే మనలో ఉండేటువంటి యొక్క కామక్రోధలోభమోహమదమాశ్రయలోమి పోయి శాంతంగా ఉంటారు మంచి మాట తీరుగలుగుతుందని ఇందాక చెప్పాను ఇది కూడా ఉపయోగపడుతుంది ఆరోగ్యం బాగుంటుంది తర్వాత సెకండ్ హాఫ్ కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు కన్యా రాశి అంటే కన్యారాశి అధిపతి బుధుడు రవి బుధుడిని బుధుడు క్షేత్రంలో ప్రవేశిస్తాడు మిత్రక్షేత్రం అది అది కూడా బాగానే ఉంటుంది మంచిది తర్వాత కుజగ్రా సంచారం మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేషరాశి ఆయన స్వక్షేత్రం అంటే ధనం మీనరాశి వారికి రెండవ రాశి అవుతుంది రెండంటే ఏమిటి ధనస్థానం విద్యాస్థానం అంటే పిల్లలకి విద్యాస్థానం అంటే ఇంజనీరింగ్ అది చదువుకునేటువంటి దానికి ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్సు ఇచ్చేవాడు కుజుడు కాబట్టి వాళ్ళకి బాగా ఉంటుంది ఇంకోటి ఏదైనా స్థలమో పొలం కుజుడు భూమి యొక్క కుమారుడు భూదేవి యొక్క కుమారుడు అందువలన స్థలమో పొలమో ఏదో ఇలాంటి కొంతమో ఏదో జరుగుతుంది తర్వాత ఏదైనా భూగృహ లాభాలు ఉంటాయని చెప్పి ఇందాక చెప్పింది ఇదిగో దీన్ని అన్ని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పైగా ఓవరాల్ జుష్టిచ్చేసాను ఎలర్జీ వ్యాధులు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఈ యొక్క కుజుడు అవి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మీనరాశి వాడికి కుజుడు ఆయన క్షేత్రంలో ఆయనే ఉన్నాడు కాబట్టి ఏ విధమైన ఎలర్జీ వ్యాధులు ఉండవు అంతకైతే ఉంటే తగ్గిపోతాయి తర్వాత బుధుడు ఒకటి నుంచి ఇరవై రెండు వరకు కూడా కన్యారాశిలో రాశిలో చేస్తూ ఉంటాడు సంచారం సప్తమ రాశి అదే సామాన్య ఫలితాలు ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తాడు అది అష్టమ స్థానం అష్టమ అయినప్పటికీ కూడా స్వక్షేత్రమైంది సుఖ సంతోషాలను పంచిపెడతాడు బుధ గ్రహం మీకు ఆ ఆ టైంలో శుక్రుడు ఒకటి నుంచి ఇరవై ఏడు ఆల్మోస్ట్ ఆల్ ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఐదవ స్థానం సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానానికి అభివృద్ధి ఉంటుంది ఇరవై ఎనిమిది నుంచి ఆ నెల ఆఖరి వరకు రెండోలు సింహరా సింహరాశిలో ప్రవేశిస్తాడు ఆరో ఆరో దాంట్లో ప్రవేశం చేస్తాడు దాని విశేషాలు అక్టోబర్ నెలలో మనం చెప్పుకుందాం మాసాధిపతులు ఇప్పుడు పూర్వభద్రా నక్షత్రానికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా అంటే ఫస్ట్ హాఫ్ పూర్వభద్రా నక్షత్రానికి మాసాధిపతి మొట్టమొదటి ఒకటి నుంచి పదిహేడు వరకు రవి పద్దెనిమిది నుంచి నెలకర వరకు కూడా చంద్రుడు రవి మంచిది ఆరోగ్యాన్ని ఇస్తాడు చంద్రుడు మనశ్శాంతినిస్తాడు మనస్సు మన మనసుకి అధిపతి చంద్రుడు కాబట్టి చాలా చక్కగా ఉండేటట్టుగా చేస్తాడు మనస్సుని అందుకని ఇందాక మనస్సు మీద కూడా చెప్పాను మొట్టమొదట్లో మీకు వీళ్ళు గురుస్తోత్రాన్ని చదువుకోండి అట్లాగే ఆదిత్య హృదయ స్తోత్రం కానీ తర్వాత సూన్యానమూర్తి వారి ఆరాధన సూర్య అష్టోత్తరం కానీ చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి చంద్రుడు 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 అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటారు ఏంటండి మీరు అని అనసు చంద్ర సహోదరి నమహన్ అనంద లక్ష్మీ అష్టోత్తరంలో ఒక నామం కాబట్టి ఆ చంద్రుడు చంద్రుడు సహోదరే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేస్తే చంద్రుడు మనకి అనుకూలిస్తాడు అని లక్ష్మీ అష్టోత్తరం చెప్పాను ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు రాహు అధిపతి అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి రాహు మా మాసాధిపతి కాబట్టి ఆయన కటాక్షం పొందడానికి దుర్గామాతని మనం ఆరాధన చేయాలి కాబట్టి ఆ దుర్గా స్తోత్రాలు చదువుకోండి మీకు ఏ తోస్తుంది దుర్గా అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకుని లేకపోతే లేదంటే దుర్గా కవచం చదువుకోండి దేవి కవచం కీలకం వర్గడ ఇలాంటి బరుడలు ఉన్నాయి అన్ని యూట్యూబ్లో వస్తే పుస్తకాలు ఉన్నాయి మీ ఇష్టం ఏదైనా సరే చదువుకుని రావు స్తోత్రం చదువుకోండి పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా శుక్రుడు అధిపతిగా ఉన్నాడు మంచి ఫలితాలను ఇస్తాడు శుక్రుడు మీకు ఆ శుక్రుడు యొక్క ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి చాలా కలిసి వస్తాయి స్త్రీలకు బాగా ఉంటుంది మీరు ఉత్తరాభాద్రా నక్షత్రం కాబట్టి శని స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత దుర్గా స్తోత్రాన్ని ఇందాకనే చెప్పాను అలాగే మీరు లక్ష్మీ అష్టోత్రం కూడా చదువుకోండి రేవతి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉన్నాడు తర్వాత పద్దెనిమిది నుంచి నలాఖల వరకు రవి మాసాధిపతిగా ఉన్నాడు వీళ్ళు రేవతి నక్షత్రం వారు కేతువుకి సూర్యారాధన చేయండి మంచిది అది సూర్యుడు అంటే సూర్యాష్టోత్రం చదువుకోండి లేదా ఆదిత్య హృదయం చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ నూట ఎనిమిది మాటలు అనుకోండి సరిపోతుంది వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది తేదీలు ఆది సోమ మంగళ గురువారాలు యోగదాయకంగా ఉంటాయి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్నే ఈ రాశి వారికి సంప్రాప్తంత చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భోగంతు अस्त